సీఎం స్వంత జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు కడప కమలాపురం నియోజకవర్గాల్లో పర్యటించారు గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు చేరుకున్న సీఎం జగన్ పెద్ద దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు దర్గా సాంప్రదాయం ప్రకారం పీఠాధిపతి తలపాగా చుట్టి స్వాగతించారు చెద్దర్ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసి కాసేపు దర్గాలో గడిపారు అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన పరిశ్రమల సలహాదారులు రాజోలీ వీరారెడ్డి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లి మల్లికార్జునరెడ్డిల నివాసాలకు చేరుకుని ఇటీవల వివాహం చేసుకున్న నూతన దంపతులను ఆశీర్వదించారు తదనంతరం నగర శివార్లలోని మాధవి కన్వెన్షన్ కు చేరుకుని వైసీపీ నేత అఫ్జల్ ఖాన్ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు కడప పర్యటనను ముగించుకుని కమలాపురంకు చేరుకున్న సీఎం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జనసేనాన్ని చంద్రబాబులపై విరుచుకుపడ్డారు చంద్రబాబులా ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం పవన్ కళ్యాణ్ ఈ పెళ్లి కాకపోతే మరో పెళ్లి అన్న విధానం తనది కాదని పరోక్షంగా ఇద్దరికీ చురకలంటించారు ఇదే నా రాష్ట్రం ఇక్కడే నా నివాసం మమకారం ఇక్కడున్న ఐదు కోట్ల మంది ప్రజలే నా కుటుంబమని చెప్పుకొచ్చారు దశాబ్దాలుగా కడప జిల్లాను పాలకులు పట్టించుకోలేదంటూ తూర్పారబట్టారు మీ బిడ్డ సీఎం స్థానంలో ఉన్నందునే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నట్లు తెలిపారు నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఎలక్ట్రానిక్ హబ్బును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు లంచాలు అవినీతికి తావు లేకుండా లక్షల కోట్ల బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాల్లోనే వేస్తున్నానని అన్నారు ఎల్లో మీడియా నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారంటూ నిప్పులు జరిగారు అందరితో కూడా ఇంకా కొన్ని విషయాలు మాట్లాడే ముందు చంద్రబాబు మాదిరిగా నేను ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమను ఈ పార్టీ కాకపోతే మరో పార్టీనో అని నేను అండం లేదు చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పాటు కలిసి ఉన్న దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని చెప్పి కూడా నేను అనడం లేదు ఇదే నా రాష్ట్రం ఇక్కడే నా నివాసం ఇక్కడే నా మమకారం ఇక్కడ ఉన్న ఐదు కోట్ల ప్రజలే నా కుటుంబం ఇక్కడే నా రాజకీయం ఈ ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం అని చెప్పి మాత్రమే నేను ఈరోజు గట్టిగా నిలదీస్తా ఉన్నా